వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రచారాలు పచ్చటి పొలాలతో పట్టిసీమ గోదావరి జలాలతో కృష్ణా డెల్టా పునీతం అయితే జూన్ మూడో వారంలో పంటలు ప్రారంభమై ఇవాళ పంట కోతలన్నీ కూడా ముమ్మరంగా సాగుతూ ఉంటే ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అసత్య ప్రచారాలకి ఒక అవినీతి పత్రికతో ఈ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఎంత దుర్మార్గంగా ఎంత బాధ్యతారాహిత్యంగా ఒక ప్రతిపక్ష పార్టీ నొప్పులు కక్కుతూ ఉంది, విషం చిమ్ముతూ ఉంది, పచ్చటి పొలాలతో పంటల కోతలతో రైతులంతా కూడా బిజీగా వాళ్ళ కార్యక్రమాల్లో ఉంటే కృష్ణా డెల్టాలో కృష్ణా జిల్లాలో కృత్తివెన్ను మండలంలో సత్యరాజ్ అనే రైతు ఫోటో తీసి ఆ రైతు ఫోటో కూడా చూడండి, ఆ ఫోటో వెనక పచ్చటి పొలం కనపడుతూ ఉంది. వీళ్ళ తెలివి తక్కువతనం, వీళ్ళ తెలివి తక్కువ పనులు కూడా రాష్ట్ర ప్రజలకి చూపిస్తూ ఉన్నాను. రైతు కూడా చేలో మాట్లాడుతూ ఉన్నాడు, రైతు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాధ్యతారాహిత్యంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక ఇవాళ మీ కుటుంబ సభ్యులు మీరు నడిపే పత్రిక ఎంత బాధ్యతారాహిత్యంగా దుర్మార్గంగా ఈరోజు మీరు తీసిన ఫోటోలోనే వెనక పచ్చదనం కనపడుతూ ఉంది, వెనక పంటలు కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా రైతు కూడా ఇవాళ కళ్ళ ముందు మాట్లాడింది కూడా మనం చూసాం. అక్కడ ఆ ప్రాంతంలో కూడా రైతులు ఏ విధంగా ధాన్యాన్ని ఇచ్చేస్తూ ఉన్నారు కూడా కళ్ళకు కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆ కొమ్మళ్ళపడి గ్రామంలో నిన్న ఆ ప్రాంతానికి వెళ్ళిన రైతులు కూడా పంటల వివరాలన్నీ కూడా ఆ ప్రాంతంలో తీసుకొచ్చారు. ఇవాళ ఈ విధంగా కృష్ణా డెల్టా రైతాంగం పంటలు పండించుకుంటూ ఉంటే మరి ఎందుకు ఇంత దుర్మార్గంగా బాధ్యతారాహిత్యంగా ఒక కడుపు మంటతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరిని ఇవ్వాలి మీరు? ఎందుకంటే ఎందుకు మాట్లాడుతూ ఉన్నానండి, ఇవన్నీ కూడా మీరు చేసే అసత్య ప్రచారాలు కానీ ఇవాళ మీరు రాంచే ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. 13,07,882 ఎకరాలు కృష్ణా డెల్టాలో పంటలు ఉంటే దగ్గర దగ్గర తూర్పు డెల్టాలో 5,60,000 ఎకరాలు, పశ్చిమ డెల్టాలో 5,71,351 ఎకరాలు, మొత్తం వరి పంట 11,31,350 ఎకరాలు, ఆక్వాకల్చరు 1,60,570 ఎకరాలు పైగా ఇవాళ దగ్గర దగ్గర మరి రైతాంగం పంటలేసుకొని ముందుకెళ్తూ ఉంటే ఈ విధంగా దుర్మార్గంగా నీళ్లు రాలేదు. ఇవాళ బంటుమల్లి కెనాల్లో కూడా 5,3829 ఎకరాల్లో వరి పంట 3,216 ఎకరాలు వేశారు. దగ్గర దగ్గర 2,613 ఎకరాల్లో చేపలు కానీ అక్కడ అన్నీ కూడా ఈ పంట వేసుకున్న ఈ కార్యక్రమాలన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంత దుర్మార్గంగా ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కృష్ణా డెల్టాలో కూడా ఈ పట్టిసీమ ఫలాలు మొదటి సంవత్సరం 4.4 టీఎంసీలతో మార్గ మధ్యలో 4 టీఎంసీలు కలుపుకొని సుమారు 8.5 టీఎంసీలు మొదటి పంట 2,500 కోట్ల పంట బతికింది. రెండో సంవత్సరం 55.6 టీఎంసీలతో దగ్గర దగ్గర మరి 11,00,000 ఎకరాల్లో సాగు చేసుకున్నాం. అదేవిధంగా ఇవాళ దగ్గర దగ్గర 104 టీఎంసీలు
ఇవాళ పట్టిసీమ నీళ్లు ఈ రోజుకి వచ్చాయి. 88 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి వచ్చాయి. దగ్గర దగ్గర ఇన్ని లక్షల ఎకరాల్లో రైతులు పంటలు పండించుకుంటా ఉంటే ఈ విధంగా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. ఓ పక్కన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి, ఈ రాష్ట్రం ఈ దేశంలో 3 రాష్ట్రాల్లో 2022 కల్లా 3 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలి, దేశంలో 2029 కల్లా ఆంధ్రప్రదేశ్ 1 స్థాయిలో ఉండాలి, 2050 కల్లా ప్రపంచంలో అగ్రగామి రాష్ట్రాల్లో మనం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా పనిచేస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు టాప్ 10 అవినీతి టాప్ 10 బ్రీఫ్ కేస్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీలు పెట్టి ఇవాళ దేశంలో అత్యున్నతమైన సంస్థలు సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఈడీ కేసుల్లో టాప్ 10 8వ ర్యాంకు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చిందంటే దీని మీద మాట్లాడ్డం. ఎల్లో పత్రికలు అంట చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ఎల్లో పత్రికల పేర్లు చెప్పండి. వాళ్ళ ఎల్లో పత్రికలు అంటున్నారు, ఎల్లో పత్రికల పేర్లు చెప్పే ధైర్యం ఉందా మీకు? పేపర్ల పేరు చెప్పే ధైర్యం లేదు. ఇవాళ పత్రికల్లో వచ్చిన కథనాల మీద ఎల్లో పత్రికలు అని చెప్పేసి ఎల్లో మీడియా, ఎల్లో పత్రికలు చెప్పండి. ధైర్యం ఉంటే ఆ పేర్లు ఏంటో చెప్పండి, ఆ పత్రికల పేర్లు ఏంటో చెప్పండి. ఓ పక్కన పట్టిసీమ ఫలాలు కృష్ణా డెల్టాకి అందాయి, రెండో పక్క పురుషోత్తపట్నం కూడా ఈరోజు ఏలేరు రిజర్వాయర్లకి. మరి గత 2 రోజులుగా మొన్న అర్ధరాత్రి ఏలేరు రిజర్వాయర్కి 2nd స్టేజ్ ద్వారా నీళ్ళు వెళ్ళాయి. మరి ఏదైతే ఇవాళ ఒక పక్క ఇటు వెస్ట్ గోదావరి, కృష్ణ పట్టిసీమ ఫలాలు అందాయి, అదేవిధంగా ఈ సంవత్సరమే ఇటు ఈస్ట్ గోదావరి, అటు ఏలేరు రిజర్వాయర్ నుంచి విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీకి కూడా నిరంతరాయంగా ఎటువంటి ఆటంకం లేకుండా బ్రహ్మాండంగా ఏలేరు రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళబోతున్నాయి. ఈ సంవత్సరం ఏలేరు రైతాంగం అటు పత్తిపాడు కానీ అటు జగ్గంపేట కానీ తుని కానీ పెద్దాపురం కానీ పిఠాపురం దగ్గర దగ్గర ఆథరైజ్డ్ అనాథరైజ్డ్ ఆయకట్టు 90,000 ఎకరాలకే 2 పంటలకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. రెండో పంట కూడా డిసెంబర్లో ఈ నెలలో కోతలవగానే డిసెంబర్లో 2వ పంటకి వెళ్తున్నారు. మళ్ళీ 2వ పంటకి ఈ ఉన్న నీళ్లు మరి దగ్గర దగ్గర ఈ నీళ్లు ఉపయోగించుకోవటమే కాకుండా మళ్ళీ 1వ వారంలోనే ఏలేరు రిజర్వాయర్కి పురుషోత్తపట్నం ద్వారా నీళ్ళిచ్చే కార్యక్రమానికి కూడా జలవనరుల శాఖ శ్రీకారం చుడతా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పురుషోత్తపట్నం మొదటి దశకి నీళ్లు వదిలాం, 2వ దశ నీళ్లు ఏలేరు రిజర్వాయర్కి వెళ్ళాయి. మళ్ళీ ఈ నీళ్ళన్నీ కూడా జాగ్రత్తగా ఏలేరు రిజర్వాయర్లో పెట్టి తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవబోతూ ఉంది. ఆ ఏలేరు రిజర్వాయర్ కష్టాలు, ఆ ఏలేరు రైతాంగ బాధలో గాధలన్నీ కూడా దశాబ్దాలు మరి ఎన్నో ఇబ్బందులు కష్టాలు వాళ్ళు పడ్డారు. ఇవాళ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. విశాఖపట్నానికి కూడా స్టీల్ ఫ్యాక్టరీకి కూడా ఇవాళ పురుషోత్తపట్నం నీళ్లు వెళ్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇవాళ 58వ కిలోమీటర్ దీంతోపాటు రేపు రాబోయే జూన్ కల్లా డిసెంబర్ కల్లా ఈ పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులన్నీ కూడా పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల శ్రావంతి ఆ పథకానికి కూడా టెండర్లు పిలిచాం, దాన్ని కూడా డిసెంబర్ 2018కి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ఏదైతే మన పోతిరెడ్డిపాడు కానీ తెలుగుగంగ కానీ ఎస్ఆర్బీసీ కానీ ఇవాళ అంద్రినివా గాలేరి నగరి ఇవాళ పులివెందుల నియోజకవర్గం కడప జిల్లాలో కూడా నీళ్ళెళ్ళే కార్యక్రమం ముందుకెళ్తా ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, వీళ్ళ నాయన
85-90% పూర్తి చేస్తే మరి 47,000 కోట్లు జలవనరుల శాఖ మేము ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? ఇవాళ పులివెందుల నియోజకవర్గానికి ఆవుకు టన్నల ద్వారా 40 ఏళ్ళు రాజకీయాలు చేసిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చేయలేని పని ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ పులివెందులకు కానీ కడపకు కానీ నీళ్ళెళ్ళే కార్యక్రమానికి తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇవాళ రాజుగారి బావమద్ది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ పాదయాత్రలు చేస్తానన్నాడు. సర్వరాయ సాగర్ ఆ చెరువులో అవినీతిలో మునిగిపోయిన ఆ కుటుంబం ఇవాళ ఆ చెరువుకు నీళ్ళ కోసం ఇళ్ళు కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఆ చెరువు అవినీతిలోనే వీళ్ళు కొరుగుపోయారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఆవుకు టన్నుల పనులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జలయజ్ఞం ధనయజ్ఞంలో మీరు ఆవుకు టన్నుల పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఆవుకు టన్నుల కాంట్రాక్టరు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎందుకు మీరు బిల్లులు చెల్లించలా? దాంట్లో జరిగిన అవినీతి ఏంటి? ఆవుకు టన్నుల పనులు ఎందుకు ఆగిపోయినాయి? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పులివెందుల నియోజకవర్గానికి కడప జిల్లాకి నీళ్ళు వచ్చే ఆవుకు టన్నులు ఎందుకు మీ తండ్రి హయాంలో మీ అవినీతి వల్ల పనులు ఆగిపోయాయి. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వెంత బురద చల్లినా, నువ్వెంత అడ్డం పడ్డా, నువ్వెన్ని కట్టెలు పెట్టినా ఇవాళ ఆవుకు టన్నుల ద్వారా నీళ్లు పారిచ్చాం, గండికోటకు నీళ్లు తెచ్చాం. ఇవాళ పులివెందుల నియోజకవర్గంలో ఇవాళ ఆ చిత్రావతి కానీ ఆ ప్రాంతంలో ఉన్న బ్రహ్మాండంగా లిఫ్టుల ద్వారా మీకు చేతగాని పని, మీరు చేయలేని పని గ్రామ సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి పదవి దాకా, పార్లమెంటు సభ్యుడి పదవి దాకా పులివెందుల ప్రజలు మీ కుటుంబానికి అధికారం ఇస్తే, మీ కుటుంబ సభ్యులకు అధికారం ఇస్తే ఎమ్మెల్సీలు తీసుకున్నారు, ఎమ్మెల్యేలు తీసుకున్నారు, ఎంపీ అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు, 4 దశాబ్దాల్లో మీకు చేతగాని పని తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేతి చూపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓరవలేకపోతా ఉన్నాడు. ఇవాళ ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఈ విధంగా ఆయన తిరిగే ప్రాంతాల్లో పొలాలు కనపడతా ఉంటే తట్టుకోలేకపోతా ఉన్నాడు, ఓరవలేకపోతా ఉన్నాడు, లస్కర్లం అంటున్నాడు, ఈయన వీళ్ళ నాయనే పనిచేశారని చెబుతున్నాడు. పార్లమెంటు సభ్యుడిగా ఎలగబెట్టావు, పార్లమెంటులో నోరు తెరవలా, కనీసం ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యతను కూడా నువ్వు నిర్వర్తించకుండా అసెంబ్లీకి ఉత్తర కుమారుడిలాగా ప్రగల్భాలు పలికి పోలవరం మీద చర్చ జరిగితే అసెంబ్లీలో నిన్ను అడుగుతామని, సమాధానం చెప్పాల్సిందని ముఖం చాటేశావు. పవర్ ప్రాజెక్టు, స్పిల్వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్, పావురాల గుట్ట దగ్గర కనపడిన రోజు సెప్టెంబర్ 2, 2009 పోలవరం పవర్ ప్రాజెక్ట్ కలిపి స్పిల్వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్తో టెండర్లు పిలిచిన మాట వాస్తవం కాదా? టెండర్లు అప్లోడ్ అయింది వాస్తవం కాదా? మొన్న అసెంబ్లీలో శ్వేతపత్రం అడుగుతున్నాడు, వైట్ పేపర్ అడుగుతున్నాడు, అన్నీ కూడా వాస్తవాలు అసెంబ్లీలో పెట్టా. నీ పత్రిక ద్వారా నీకు సమాచారం వచ్చింది 3.5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి ఆత్మ, రాజశేఖర రెడ్డి గారి కుమారుడి అవినీతి ఫలితంగా పోలవరం ప్రాజెక్టులో 3,800 కోట్లు భూ సేకరణ, ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ టు ల్యాండ్, 2010-11
16,000 కోట్ల పోలవరం ప్రాజెక్టులో 3,800 కోట్లు భూసేకరణ ఇవాళ 33,000 కోట్లకు పెరిగింది. పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలని, పవర్ ప్రాజెక్ట్తో స్పిల్వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కలిపి టెండర్లు పిలిపిస్తే ఢిల్లీకి గల్లీకి బేరసారాలు కుదరక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావించింది. ఇది చాలాసార్లు మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యే విధంగా నేను ఛాలెంజ్ చేశా, అసెంబ్లీలో అడిగా, అసెంబ్లీలో ప్రశ్నించా, డైరెక్ట్గా ప్రతిపక్ష నాయకుడు హోదాలో స్థానంలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డికి ఏలు చూపించి నేను అడిగా. ఆ రోజు సమాధానం చెప్పకుండా అసెంబ్లీ అడ్డుకొని నువ్వు ఆ రోజు అసెంబ్లీని స్తంభింపజేసి సమాధానం చెప్పకుండా నువ్వు ఆ రోజు బయటికి వెళ్ళావు. మళ్ళీ పోలవరం చర్చ ఈ సభలో కూడా వస్తుందని తెలిసి కూడా ఇవాళ అసెంబ్లీకి చాటుగా మరి ముఖం చాటేసి ప్రజలకు సమాధానం చెప్పట్లేదు. నేను అడుగుతా ఉన్నా, రోజు ఊగదంపుడు ఉపన్యాసాలు చాలా చెప్తూ ఉన్నావు, నోటికొచ్చిన అసత్యాలు ఎన్నో మాట్లాడుతూ ఉన్నావు, తెలుగుదేశం ప్రభుత్వం మీద బుర్రజల్లే కార్యక్రమాలు ప్రతిరోజు చేస్తూ ఉన్నావు. చెప్పు, పవర్ ప్రాజెక్టు, స్పిల్వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ టెండర్లు, మీ నాన్నగారు హెలికాప్టర్ కనపడిన రోజు టెండర్లు 11 గంటలకు అప్లోడ్ అయిన మాట వాస్తవం కాదా? నీ కోరిక మేరకు నీ తండ్రి హయాంలో ఫ్రీ క్లోజర్ కింద ఫోర్స్ఫుల్ క్లోజర్, స్పిల్వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ఆపిన మాట వాస్తవం కాదా? వీటి సమాధానం చెప్పాలి. నీ మౌనం అంగీకారం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ధైర్యం ఉంటే ఈ రాష్ట్రానికి నువ్వు ప్రతిపక్ష నాయకుడు అయితే, ప్రజలు నీకు ఆ పదవి ఇచ్చారు కాబట్టి బాధ్యత గల మంత్రిగా, జలవనరుల శాఖ మంత్రిగా నేను నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా, అడుగుతున్నా, సమాధానం చెప్పు. ఎందుకు టెండర్లు కలిపి పిలిచారు? మీ అవినీతి వల్ల టెండర్లు 3.5 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత క్యాన్సిల్ అయ్యి ఇవాళ పోలవరం ప్రాజెక్టు భారం 30,000 కోట్లు పెరిగింది. ఆ పెరిగిన భారాన్ని భూసేకరణలో దాన్ని ప్రాజెక్టు మేము పెంచామని, అంచనాలు పెంచామని, మేమేదో మేదేసుకున్నామని నీ నోటికి వచ్చినట్టు నీ పత్రికలో నీ నోటికి అద్దు అదుపు లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు. వీటికి సమాధానం చెప్పండి. మీ అవినీతి వల్ల, మీ కక్కుర్తి వల్ల, నువ్వు చెప్పే కాసుల కక్కుర్తి వల్ల, మీ అవినీతి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు పనులు 3.5-4 ఏళ్ళు ఆగిపోయిన మాట వాస్తవం కాదా? ఆ రోజు 3,800 కోట్లలో అయిపోయే భూసేకరణ ఖర్చు ఇవాళ 33,000 కోట్లకి పెరిగిన మాట వాస్తవం కాదా? వీటికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. తప్పకుండా ఇవాళ పట్టిసీమ ఎలా పూర్తి చేసామో, పురుషోత్తపట్నం ఎలా పూర్తి చేసామో, అదేవిధంగా తెలుగుగంగా, అంద్రినివా, గాలేరి నగరి ఆ పనులన్నీ కూడా డిసెంబర్ 18 కల్లా లక్ష్యంగా పెట్టుకొని పూర్తి చేస్తాం. అదేవిధంగా నెల్లూరులో కూడా సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్, అదేవిధంగా స్వర్ణముఖి, సోమశిల హై లెవెల్ లిఫ్ట్లు కానీ, ఆ ప్రాంతంలో పెండింగ్ ప్రాజెక్టులు కానీ, వెలుగొండ స్టేజ్ 1 స్టేజ్ 2 ఏదైతే సొరంగం పనులు ఉన్నాయో అవి కూడా డిసెంబర్ 2018 కల్లా లక్ష్యం పెట్టుకొని ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. పోలవరం ప్రాజెక్టు పనులు కూడా వేగవంతంగా 18కి నీరిచ్చే విధంగా, 19కి ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఈ వాస్తవాలన్నీ కూడా ఇవాళ మొన్న సభలో చాలా స్పష్టంగా మేము చెప్పాం. అయినప్పటికీ కూడా నీ బుద్ధి మారకుండా,
నీకు జ్ఞానం రాకుండా అజ్ఞానంలో అవినీతిలో కూరిగిపోయి ఇవాళ టాప్ 10 అవినీతి లిస్టులో ఈ దేశంలో 8వ ప్లేసు జగన్మోహన్ రెడ్డి గారు పొందారు. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఎందుకు మీరు ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్తా ఉన్నారు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి శుక్రవారం మీరు వెళ్ళే కేసుల్లో పోయిన కేసుల్లో సోమవారం పోలవరం మాకు, మా ముఖ్యమంత్రి గారికి మాకు, నీకు శుక్రవారం కోర్టు వారం జైలు వారం. మీ బతుకది మా పరిస్థితిది. ఇవాళ ఇంత అవినీతి కేసుల్లో ఇంత ప్రతి శుక్రవారం కోర్టులో బోల్లో ముద్దాయిగా నిలబడతా జగన్మోహన్ రెడ్డి హాజరై, జగన్మోహన్ రెడ్డి హాజరై, జగన్మోహన్ రెడ్డి హాజరై. ఇవాళ ఒక ప్రతిపక్ష నాయుడు రాష్ట్రానికి సంబంధించిన వాడు అవినీతి కేసుల్లో అక్కడ నిలబడి నువ్వు మమ్మల్ని తిట్టే పరిస్థితి, నీకు అర్హత లేదు, నీవు ఇవాళ ఈ వాస్తవాలన్నిటికీ కూడా సమాధానం చెప్పాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏమా ఏదైతే రెండో పక్క కూడా టన్నుల పనులు ప్రారంభం చేశాం, అదేవిధంగా ఏదైతే మొదటి ఇప్పుడు ఉన్న పనులు కూడా వేగవంతం చేయడానికి కూడా జలవనరుల శాఖ కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల ప్రకారం వేగవంతం చేస్తాం. అవన్నీ కూడా డీటెయిల్డ్గా మీకు ఒక వారం రోజుల్లో ఏ విధంగా ఈ డిసెంబర్ నెలలో అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత ఏ విధంగా ఈ పనులను వేగవంతం చేయబోతున్నాం, ఉన్న మిషనరీని వెనక్కి రావాలన్నా పనులు ఆగిపోయినా ఇబ్బంది వస్తుంది, అది ముందుకెళ్ళటం తప్ప వేరే ఆలోచన లేదు. అటువంటి ఏమీ జరగకుండా టెక్నికల్గా ఏం చేయాలనే దాని మీద నిర్ణయాలు తీసుకున్నాం. అక్కడికక్కడే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి జలవనరుల శాఖ కొన్ని నిర్ణయాలు తీసుకొని డిసెంబర్ నుంచి పనులు వేగవంతం చేయబోతున్నాం. ఓకే, అవన్నీ కూడా మీకు ఎలా వేగవంతం చేయబోతున్నాం కూడా దా